నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెనెలా ఛానల్. చికెన్ కర్రీని మామూలుగా వండే విధానాలకు భిన్నంగా చింత చిగురుతో చికెన్ని ఎలా తయారు చేయాలో ఇది మనం తెలుసుకుందాం. ప్రస్తుత కరోనా టైంలో మన బాడీకి కావాల్సిన విటమిన్ సి ఇందులో మనకి ప్రధానంగా కనిపిస్తుంది. సహజ సిద్ధంగా మన సీజనల్గా లభ్యమయ్యే పచ్చకూరల్లో చింత చిగురు ఒకటి. దీనితో రకరకాల వంటలు తయారు చేయడాన్ని మన నానమ్మ అమ్మమ్మ కాలంల నుండి చూస్తూనే ఉన్నాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించే ఈ చింత చిగురులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. రక్తం శుద్ధిని చేయడమే కాకుండా కంటి చూపుకు ఉపయోగంగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ కర్రీ ప్రాసెస్ని మాత్రమే క్లియర్గా చెప్తుంది. చింత చిగురును కాడలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. వాటర్ పోసుకొని కడిగి జల్లికేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అర కేజీ చికెన్కి 100 గ్రాముల చింత చిగురు వేసుకోవాలి. చికెన్లో పసుపు వేసి 1-2 సార్లు కడగాలి. ముక్కల్ని జల్లికేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. గిన్నె కాలిన తర్వాత 2-3 స్పూన్ల నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది కొంచెం వేగాక ముందుగా కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి. చికెన్ వేగినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉండనివ్వండి. నేను 3 స్పూన్లు వేసినాను. మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఉడకనివ్వాలి. ఆ తర్వాత 3-4 ఎల్లిపాయలు దంచి వేసుకోవాలి. లాస్ట్కు ధనియాల పొడి వేసుకొని, కొత్తిమీర వేసుకొని సిమ్లా 2-3 నిమిషాల ఉంచి దింపేసుకోవాలి. చింత చిగురు చికెన్ రెడీ. ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.